అన్నా చెప్పండి ఈ కేసులను మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ కేసులు ఖచ్చితంగా కక్షపూరితంగా భారతదేశంలో రోజు రోజుకు బీజేపీ గ్రా పడిపోతుంది కాంగ్రెస్ గ్రా పెరుగుతుంది కాబట్టి ఏదో విధంగా కక్షలంచడానికి భాగంగానే ఈడి కేసులు పెడుతున్నారు తప్పితే బీజేపీ గవర్నమెంట్ వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు కేసులు గుర్తొచ్చాయి రోజు రోజుకు మోదీ యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది భారతదేశంలో ధరలు పెంచడం గానీ ఈ మధ్యలో నిన్న చూస్తే రీసెంట్ గా పెరుగు పాలపైన జీఎస్టీ చేసారట తుగ్లక్ పాలన అనుకోవాలో ఏమ అనుకోవాలో అర్థం కాదు ఈ విధంగా చూస్తే ప్రజలు మన ఇంట లేరు ఇక్కడ కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగానే వీళ్ళని భయపెట్టి అణచివేయాలని కుట్రలో భాగంగా అమిత్ షా మోడీ ద్వయం కుట్రలో భాగంగానే కేసులు తప్పితే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఇది ఖచ్చితంగా కక్షపూరితంగా వేధింపుల కిందకే వస్తుంది తప్పితే ఈ మోదీ గవర్నమెంట్ చేసే ప్రభుత్వ పాలన ప్రజలను దృష్టి మరల్చడానికి ఏదైతే నిత్యావసర ధరలు ఈ ధరలు పెరగడము ఈ మధ్యలో చూస్తే మనం శ్రీలంక పరిస్థితి ఇండియాకు వస్తుంది త్వరలోనే ఈ మోదీ పరిపాలన ఇలాగే జరిగితే కాబట్టి దాని ప్రజలను దాని దృష్టి మరల్చి ఇంకో దృష్టి చెల్లడానికి ఈడీ కేసులు పెట్టి సోనియా రాహుల్ గాంధీని కష్టపడి కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేయడంలో భాగంగానే ఈ కేసులను మేము ఖచ్చితంగా భావిస్తున్నాం కాబట్టి బీజేపీ గవర్నమెంట్ త్వరలోనే కేసులలో విడ్రా చేసుకొని సోనియా గాంధీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అంటే గతంలో చాలా చాలా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటప్పుడు జనాలకు ఏం చేయింది ఇప్పుడు పరిపాలనకు వచ్చి ఏం చేస్తారని చెప్పి చాలామంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన గుర్తులే ఇవన్నీ మీరు చూస్తే భారతదేశం 75 కింద భారతదేశం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ చేసిన మోడీ చేసిన ఏమున్నాయి మోడీ చేసిన విగ్రహాలు తప్పితే నిజంగా ఎక్కడున్నాయి మన తెలంగాణ విషయానికి వస్తే ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చింది కాంగ్రెస్ బీడీఎల్ కానీ బీహెచ్ఎల్ కానీ ఎన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ పుణ్యమనే ఇందిరాగాంధీ వచ్చినాకనే కూడు గూడు బట్ట వచ్చి ఇందిరాగాంధీ పుణ్యమే అని అప్పట్లో రేషన్ షాపులు స్టార్ట్ చేసింది ఇందిరాగాంధీ బీదలకు గరీబ్ బట్ట నినాదం చేసింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ తప్పితే మోడీ గారు చేసింది ఏంది ఎంతసేపు మతం పేరు కులం పేరు చెప్పుకొని కులం పేరు పబ్లిక్ రెచ్చగొట్టు బ్రతకడమే తప్పితే నిజంగా అభివృద్ధి చేసింది ఏమి లేదు అలా చెప్పండి మీరు చెప్పండి ఈ కేసుల పైన మీరు ఎలా మాట్లాడుతారు ఈ కేసు విషయం లేదంటే ఇది ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి ముందు కేసు తీసుకొచ్చి దాని మీద ప్రజలను తప్పుదో పట్టేనికి ప్రజలను ఏంటంటే ఏదో అడగడానికి కూడా సమస్యలను అడగడానికి అడగకుండా ఏదో ఒకటి ముందు తీసుకొస్తే ఏంటంటే దీని మీద వెళ్ళిపోతారని కానీ బీజేపీ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఏం చేసినా కూడా ఏంటంటే రైతులకు ఏం చేసిందని కనీసం ఏమన్నా పేదలకు కానీ ఈ పెన్షన్స్ కానీ లే ఇండ్లు కానీ ఎలాంటిది చేసింది ఏం లేదు అప్పుడు ఒకప్పుడు ఇందిరమ్మ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయంలో ఇందిరమ్మ ఇండ్లు అని ఉపాధి హామీ పథకం కానీ ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు కూడా అన్ని రకాలుగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు బలపడతాం పెడుతూ ఫామ్లోకి వస్తుందని చెప్పి బీజేపీ ఆడుతున్న కుట్ర అనుకుంటున్నారా మీరు ఇది బీజేపీ ఆడుతున్న కుట్రనే ఖచ్చితంగా బీజేపీ ఆడుతున్న కుట్రనే ఇది 100% ఎందుకు మీరు ఆ విధంగా అనుకుంటున్నారు ఏ విధంగా అనుకుంటున్నాం అంటే ఆయన చేసేది ఏంది ఇప్పుడు ప్రభుత్వం మోడీ చేస్తున్నాడంటే మోడీ అందరి గురించి చేయాలి ఏం చేస్తుండు గ్యాస్ గురించి గ్యాస్ ధర ఎంత పెరిగింది మళ్ళీ కరెంటు ఛార్జీలు ఎంత పెరిగింది ప్రతిదీ ఇప్పుడు పెట్రోల్ కానీ అన్ని గట్టి కానీ ఎంత చాలా పెంచిండు దేని మీద అని లేదు ప్రతి దాని మీద కూడా పెంచుతూనే ఉన్నాడు పేదలకు ఏమి ఇస్తున్నట్టని ఏది లేదు ఇప్పుడు అంతకుముందు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ప్రతిదీ పంట నష్టం కానీ మన హైదరాబాద్లో ఉన్న నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడే మాటలకు మీరు ఏ విధంగా వాళ్ళంటే హైదరాబాద్లో అంటే మొత్తం మతం పరంగా మాట్లాడి అందరిని ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి బాగా మతవాదం కింద మాట్లాడి చాలాగా ఏంటంటే ఒక హైదరాబాద్ చుట్టుపక్కల ఏంటంటే హిందూ ముస్లిం గొడవలకు కారణం చేసుకుంటూ ఒక బాగా ప్రేరేపితం చేస్తుండ్రు అంతే తప్పించి వేరే ఏం లేదు వాళ్ళు చేసింది ఏది లేదు రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది అన్ని వర్గాలకు ఒకే రకంగా సమానంగా చూసేది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అన్ని వర్గాలకు చూసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీలో ఉన్న నాయకులే చక్కగా లేరు పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది అనుకుంటా అంటే ఒకప్పుడు అట్లా ఉండే ఇప్పుడు అట్లా లేదు సమన్యాయంగా చేస్తుండు ఒక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ అందరికీ అన్ని రకాలు కూడా
సమన్యాయంగా చేసుకుంటూ అందరితోని కలిసి వెళ్తున్నాడు లేకున్నారు ప్రతి ఒక్క గుండెల్లో ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గారి పరిపాలన ఇంకా ప్రజల కన్నబుద్దలు కనిపిస్తున్నాను రోజులు ఆ ఈ పరిపాలన ఇలాగే ఉన్నాను రోజులు కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తది నాయకులు ఉన్నా లేకున్నా ప్రజలందరూ కాంగ్రెస్ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక మోదీ గారు కేసీఆర్ గారు మోదీ గారు అంత ఒకటే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోంచి తొలిచివేరారు ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ తొలగించలేరు కాబట్టి అందులో భాగంగానే వారికి వ్యతిరేకంగా ఈ కేసుల ప్రతి లైనా భయపడతారని భయపడని భయభ్రాంతులు కూర్చోవడం తప్పితే అందులో ఏమీ జరిగేది లేదు ఒరిగేది లేదు ఎన్నకొన మోదీ ప్రజల క్షమాపణ చెప్పాల్సిందే అంటే ఎందుకు మీరు కేసీఆర్ మోదీ ఒకటే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు కేసీఆర్ ప్రెజెంట్ ఇప్పుడు మొన్న వరకు మోదీని తిడుతున్నాడు జీఎస్టీ వచ్చినప్పుడు వెల్కమ్ చేసింది ఎవరు కేసీఆర్ కాదా జీఎస్టీ అప్పుడు వెల్కమ్ చేసింది కాదా రైతు చట్టాల అప్పుడు రైతు చట్టాలప్పుడు హైదరాబాద్లో ఉండి వ్యతిరేకించి ఢిల్లీకి వచ్చి మంచి చట్టాలు చేసిన మోదీ అని అభినందించింది కేసీఆర్ కాదా ఇప్పుడు పబ్లిక్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ నాటకాలు తప్పితే నిజంగా నీకు జీఎస్టీ వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకించలేదు అప్పుడు వ్యతిరేకించను వాడవు రైతు చట్టాలను వ్యతిరేకించలేవు తర్వాత వ్యతిరేకిస్తావు అంటే నీ అవినీతి ఎక్కడ బయట పెడతానికి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేటప్పుడు వాళ్ళని లొంగుతావు ఇవన్నీ మీ ఇద్దరు అధికార డ్రామాలే తప్పితే నువ్వు ఆయన పెట్రోల్ రేటు పెంచుతాడు ఈయన సెస్ తగ్గించాడు కర్ణాటకలో ఇక్కడికి 10 రూపాయలు తేడా కేసీఆర్ ఎందుకు తగ్గించాడు మోదీ ఎందుకు అడిగాడు ఇవన్నీ డ్రామాలే తప్పితే పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ గుండెలో ఉన్నది వచ్చేది రాష్ట్రంలో కానీ కేంద్రం కానీ ఖచ్చితంగా 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.